ప్రాజెక్టులతో లాభం వస్తుందనుకున్నారు. భూములను త్యాగం చేసినా పర్వాలేదు, లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టులే రైతులను ముంచాయి. ఒకదాని తర్వాత ఒకటి వచ్చిన వరుస ప్రాజెక్టులు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కుడికిల్ల రైతుల కన్నీటి గోసపై V6 స్పెషల్ స్టోరీ. నీరు కోసం భూమిని వదులుకున్నారు, ప్రాజెక్టులతో లాభం వస్తుందనుకున్నారు, భూమిని త్యాగం చేసినా ప్రాజెక్టులే మళ్లీ తమను నిలబెడతాయనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టులే రైతులను నష్టాల్లో పడేశాయి. 3 సార్లు నష్టాలు తగలడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిల్ల గ్రామంలోని రైతుల పరిస్థితి. పుచ్చంకాయల బేరం అయింది భూమి అంటే, పుచ్చంకాయలాగా బేరం చేసి వీళ్ళను పోలీసులను పంపించి అరెస్ట్ చేపించి ఈ MRO గారు, RTO గారు, కలెక్టర్ గారు వీళ్ళు ఒకటే అయ్యి కుమ్మకాయ తీసుకుపోయి భూములు అకస్మాత్తుగా కూడా సర్వే చేసుకొని తీసుకుపోతారు. మేమైతే మాటకం భూములు మాకు సరిపోయిన గిట్టుబాటు ధర ఇస్తేనే భూములు ఇస్తాము. కుడికిల్ల గ్రామంలో 8,000 మంది జనాభా. ఒకప్పుడు ఈ గ్రామం దశాబ్దాల పాటు కరువుతో విలవిల్లాడింది. జీవనోపాధి లేక గ్రామస్తులు వలస వెళ్లేవారు. అయితే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కుడికిల్ల గ్రామస్తులు పెద్ద ఎత్తున భూములు కోల్పోయారు. కాల్వ వస్తే తమ పొలాలకు నీళ్లు వస్తాయన్న ఉద్దేశంతో అప్పట్లో ఎవరూ ప్రాజెక్టు పనులకు అడ్డు చెప్పలేదు. ఈ ఒక్క గ్రామంలోనే 70 మంది రైతులు 180 ఎకరాల భూములను KLI ప్రాజెక్టు కోసం త్యాగం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానదీ జలాలు పొలాలకు మళ్లటంతో కుడికిల్ల గ్రామ దశ మారింది. 1700 ఎకరాల్లో వర్షాధార పంటలను సాగు చేస్తూ ఇక్కడి రైతులు జీవనం సాగిస్తున్నారు. పొలాల్లో మామిడి తోటలు వేసుకున్నారు. అయితే 2వ సారి మిషన్ భగీరథలో భాగంగా 30 మంది రైతుల పొలాల్లో నుంచి పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. భూమి లోపల నుంచి పైప్ లైన్ వేసినప్పటికీ పైనున్న మామిడి చెట్లను తొలగించాల్సి వచ్చింది. మళ్లీ రైతులు భూములు కోల్పోయారు. పాలమూరు రంగారెడ్డి కాల్వ పోతుంది. ఒకసారి కేరళ కలవకుర్తి కేరళ కాల్వ పోయింది, ఒకసారి ఇది గాంధీ కాల్వ అని ఒకటి మళ్ళా పోయింది. అది పోయినాక ఆర్డర్ గీటు పోయింది. ఇప్పుడు ఇది 4 సార్లు పోతుంది. మా భూమి 4 సార్లు పోతుంది. మాకు ఇంకా భూమి ఏముండకుండా పోతుంది. అప్పుడు అప్పుడు కొంత పోయింది, మొదటిసారి ఇంత పోయింది, ఇప్పుడు ఇంత పోయింది, మొత్తం పోతుంది. కాల్వ పోతుంది. మాకు రేటు 550 ఇస్తాను అంటాడు, మాకు గిట్టదు. నార్లాపూర్ దగ్గర నిర్మించే అంజనగిరి రిజర్వాయర్ కింద కొల్లాపూర్ మండలం కుడికిల్ల శివారులో 1.5 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాంతంలో కాల్వ కోసం దాదాపు 270 ఎకరాల భూమి సేకరణ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా కుడికిల్ల గ్రామ శివారులో కాల్వ తవ్వకాలు చేపట్టారు. కుడికిల్ల గ్రామానికి చెందిన 200 మంది రైతుల పొలాలు, దాదాపు 300 ఎకరాల భూమి మళ్లీ ముంపునకు గురవుతోంది. 276 ఎకరాల మామిడి తోటలు మునుగుతున్నాయి. 14 ఎకరాల ల్యాండ్ లో 10 ఎకరాలు సర్వే చేసిండ్రు. 10 ఎకరాలు సర్వే చేస్తే దాంట్లో మామిడి తోట ఏంది 620 చెట్టు. ఆ చెట్లకు పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, 520,000 ఇస్తాంటే మా చెట్లు భూమి మాకు సరిపోదు సారు. వరుస నష్టాలు రావడంతో కుడికిల్ల రైతులు 2016 నుంచి ఆందోళన చేస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి డిజైన్ మార్చాలని పట్టుబడుతున్నారు. చిన్న గ్రామం, తక్కువ వ్యవసాయ విస్తీర్ణం కలిగిన ప్రాంతం, వ్యవసాయమే జీవనాధారం ఉన్న గ్రామం కావటం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందని బాధపడుతున్నారు. ఇక పొలాలను త్యాగం చేయలేమని తేల్చి చెబుతున్నారు. 2016 మే నెలలో 106 రోజుల పాటు కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. భూసేకరణ సర్వేను అడ్డుకున్నారు. అయినా 9 సర్వే బృందాలతో నాగర్ కర్నూల్ RDO హనుమానాయక్ పోలీస్ బందోబస్తు మధ్య భూసర్వే పూర్తి చేశారు. భూసర్వే అడ్డుకునేందుకు రైతులు సర్వశక్తులు వడ్డారు. 3 రైతులు ఆత్మహత్యాయత్నం చేశారు. అయినా అధికారులు మాత్రం రైతులందరినీ అదుపులోకి తీసుకుని సర్వే పూర్తి చేశారు. నా భూమి 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాల్లో ఒక సెంటు భూమి ఉండలేదు, మొత్తం పోతుంది. వాళ్ళు 5.5 ఇస్తా అంటున్నారు. నా భూమికి 5.5 ఇస్తా అంటున్నారు. 5.5 ఇస్తే నా 3 ఎకరాల భూమి వాళ్ళకి ఇస్తే నాకు 16,50,000 వస్తాయి. ఆ 16,50,000 వీటిని బయట కొనుక్కుంటే 8 ఎకర పొలం వస్తలేదు. వరుసగా 3 సార్లు భూములు కోల్పోవడంతో 10 ఎకరాలున్న రైతు ఎకరా 2 ఎకరాలకు పరిమితమయ్యాడు. ఎకరా 2 ఎకరాల భూమి ఉన్న రైతుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన పైసలతో భూములు కొందామని చూసినా ఎక్కడా ఆ ధరకు భూమి రావడం లేదు. రియల్ బ్రోకర్ల ఇష్టారాజ్యంతో భూముల ధరలు పెరిగాయి. ఎకరా 10 నుంచి 20 లక్షల ధర పలుకుతోంది. దీంతో ఉన్న భూములు ప్రాజెక్టుల వల్ల కోల్పోయి మళ్లీ భూములు కొనే తాహత లేక తల్లడిల్లుతున్నారు కుడికిల్ల రైతులు.